నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీలో ఇంట్లో ధనాకర్షణ కలగడానికి ప్రతి ఒక్క గృహిణికి ఉపయోగపడే విధంగా మీరు సిరీస్ కంటిన్యూ చేసి అందులో జనరలైజ్ చేసి చెప్పడం జరిగిందండి. థింగ్స్ని ఏ విధంగా పెట్టుకోవాలి దానికి. సో అందరూ అదే కోరుకుంటున్నారు. అండ్ ఎవ్రీ వీక్ ఆన్లైన్ క్లాసెస్కి ప్రతి గృహిణి ఇవాళ అటెండ్ అవుతూ ఉన్నారు, వీడియో చూసిన వాళ్ళందరూ. థ్యాంక్స్ టు దెమ్ అండ్ మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. సో ఈ వీడియోలో వాళ్ళ కోసం ఏం చెప్తున్నారు? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధన సౌభాగ్యాలతో, సుఖ సంతోషాలతో తలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ప్రతి ఇంటికి సిరి సంపదలు రావాలి అని అంటే అక్కడ ఉన్న ముందు నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళాలి. ఇంట్లో ఎవరో ఉండగలుగుతారు, నెగిటివ్ ఆ పాజిటివ్ రెండు ఉండలేవు. కాబట్టి ఆ ఇంటిని పాజిటివ్ చేసుకోవాలనంటే మనము దైవానికి సంబంధించిన కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ దాదాపు 50 సింబల్స్ ఉన్నాయి. ఈ సిరీస్లో మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతాను. ఇవాళ నాకు ఇష్టమైన బెస్ట్ సింబలు ప్లస్ కృష్ణతత్వానికి ప్రతీకగా ఉండే సింబల్తో మనం మొదలు పెడదాం. ఇట్స్ అండ్ పీకాక్ ఫెదర్, దీన్ని నెమలి ఈక అంటారు. కాబట్టి ఇది తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు, ఎస్పెషల్లీ పిల్లలు అయితే ఇష్టపడని పిల్లలు ఎవరు ఉండరు. పీకాక్ అదర్ ఇది. సో ఏంటి సార్ దీనివల్ల? అందులో కన్ను చూసారా, దాన్ని మధ్యలో కన్ను అంటారు, ఐ అన్నట్టు. పీకాక్ సెంటర్లో ఉండే అది సెంటర్కు అట్రాక్ట్ చేసి పెట్టేస్తారు. అందులో 3 కలర్స్ ఉంటాయి, బాగా చూడండి. అందులో గోల్డ్ హైలైట్ అయ్యే కలర్, గోల్డ్ ప్లస్ మిగతా ఈకలన్నింటినీ ఏ ఈక చూసినా గోల్డ్ కలర్లో ఉంటుంది. అసలు నెమలే గోల్డ్గా ఉంటుంది అనమాట, అంత మంచిగా ఉంటుంది. ఇంట్లో ఈ నెమలి ఈక అంటే ఫెదర్ అని చెప్తాను. ఫెదర్ పెట్టినప్పుడల్లా మీకు ఏ లాభాలు ఎక్కడెక్కడ పెట్టినప్పుడు కలుగుతాయి, మీకు ఏం కావాలంటే ఏ దిక్కున పెట్టాలనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వీటి గురించి చెప్తాను. మీరు కృష్ణుడు అనగానే మీ మైండ్లో ఒక పిక్చర్ వచ్చేస్తుంది. అందులో ప్రధానంగా అట్రాక్ట్ చేసేది ఏంటి? కృష్ణుడిని కృష్ణుడి యొక్క తలపైన ఉండే నెమలి పించం. కాబట్టి అది లేని కృష్ణుడిని మీరు ఊహించుకోలేరు. అవును. కాబట్టి ఎప్పుడు శివుడి తలపైన చంద్రుడు ఉన్నప్పుడు అతనికి ఎంత పవర్ ఉంటుందో, ఈ కృష్ణుడి పైన ఉన్న నెమలిక కూడా అంతే పవర్ ఉంటుంది. ఇది స్టెబిలిటీకి, పీస్కు, అట్రాక్షన్కు ప్రతీక. మీరు బాగా గమనించినట్లయితే ఈ సాంబ్రాణి వేసే సాయిబులు ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళు ఏం దేంతో చేస్తారు? నెమలికలతో చేస్తారు. కాబట్టి ఆ ధర్మంలో కూడా నెమలికలకు చాలా ఇది ఉంది అన్నట్టు. అది లైవ్. ఏదైనా మీరు పక్షి ఈక తీసుకోండి, అది వచ్చిన తర్వాత దాంట్లో జీవం అనేది ఉండదు, జీవం అనేది లేనట్టుగా ఉంటుంది. ఇది మీరు తీసుకున్నాక 200 సంవత్సరాలు అట్లా పెట్టుకున్నా అట్లనే ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి ఇది ఓన్లీ నెమలీకలో మాత్రమే కనపడుతుంది. ఆ రకంగా మీ ధనం అనేది సమృద్ధిగా ఎప్పటికీ అలాగే నిలబడాలి, అది తరిగిపోకుండా ఉండాలి అనే దానికోసమే ఉండాలి. అయితే ఇక్కడ ఏ ప్లేస్లో ఎక్కడ పెట్టాలి? ఈ ఫెదర్ను మనము డబ్బు కావాలనుకున్నప్పుడు మనము నార్త్ సైడ్ పెట్టాలి. డబ్బు కావాలనుకున్నప్పుడు నార్త్ నుంచి మనకు వస్తుంది కదా, ప్రాస్పరిటీ అక్కడ పెట్టుకోవాలి. ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళంతా ఈస్ట్లో పెట్టాలి, సూర్యుడు ఉదయించే సైట్లో. పేరు, ప్రఖ్యాతులు, ఆరోగ్యము కావాలనుకున్న వాళ్ళు ప్లస్ ఇవి పేరు ప్రఖ్యాతులు కావాలనుకున్న వాళ్ళు ఈస్ట్లో పెట్టాలి, ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు ఈశాన్యంలో పెట్టాలి. ఓకే. కాబట్టి ఈ మూడు ప్లేస్లలో మనం దీన్ని పెట్టడానికి అవకాశం ఉంది, మీకు ఏమి కావాలో అన్నదాన్ని బట్టి. లేదు సార్, నాకు మూడు కావాలంటే మూడు చోట్ల మీరు పెట్టుకోవచ్చు, కానీ నార్త్ ఒక్కటి పెట్టినా అన్నిటికీ కవర్ అవుతుంది. ఎందుకంటే నార్త్కు హై పాజిటివ్ పవర్ ఉంటుంది. కాబట్టి పర్పస్ని బట్టి ఇక్కడ మన ప్లేస్ అనేది మార్చుకోవచ్చు. లేదా ఒకటే ఉంది, మీరు అన్నిటి కలిపి ఎక్కడ పెట్టాలంటే ఈశాన్యం బెస్ట్ అవుతుంది. కాబట్టి ఈశాన్యంలో మనం ఈశానము అని అంటే ఈశ్వరుడు ఉండే ప్లేస్, అంటే దేవుడు ఉండే ప్లేస్, అది శివుడు, విష్ణువు అందరూ అక్కడే ఉండేది. కాబట్టి అక్కడ పెట్టినట్లయితే వాళ్ళకే పెట్టినట్టు అవుతుంది. కాబట్టి మీరే కృష్ణుడి నెత్తి మీద నెమలి పించడం పెట్టినంత ఉంటుంది. కాబట్టి అంతకన్నా గొప్ప పని ఇంకోటండదు. కాబట్టి ఇది నేను చెప్పేటివి ధర్మానికి సంబంధం లేకుండా ఏ మతస్థులైనా ఎవరైనా మీరు దీన్ని వాడుకోవచ్చు. నెమలికేం ధర్మం ఉంటుంది, నెమలికి ఎక్కడ మతం ఉంటుంది, దానికి ఏం లేదు. ఇట్స్ ఏ నేచర్, యూనో. కాబట్టి కొన్ని నేచరే కొన్ని సింబల్స్ ఎలా క్రియేట్ చేసి ఉంటుందని అంటే వాటిని చూస్తూనే డబ్బు అనేది అట్రాక్ట్ అవుతుంది. ఓకే. కాబట్టి ఇది నా క్లినిక్లో ఉంటుంది, నా ఇంట్లో ఉంటుంది, నా కార్లో కూడా ఉంటుంది. కాబట్టి కృష్ణతత్వానికి ప్రతీక ఈ నెమలి పించం, దాన్నే పీకాక్ ఫెదర్ అంటారు. ఇందులో ఏ సైన్స్ ఉంటుంది సార్? అసలు ఇందులో సైన్స్ వచ్చేసి అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్.
లా అంటే ఏంటి? సైన్సే. కాబట్టి ఇప్పుడు మనము మీకు ఇంతకుముందు ఒకటి సీడీలు అది చెప్పాను నేను, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళాలని అంటే మల్టీ కలర్స్లో సీడీస్ అనేది పెట్టుండాలి. ఎక్కడ పెట్టమని చెప్పాను నేను? అది నార్త్ ఈస్ట్లో పెట్టమని చెప్పాను. మీరు దీంట్లో గమనించారా ఎన్ని కలర్స్ ఉన్నాయి? గ్రీన్ ఉంది, తర్వాత గోల్డ్ ఉంది, బ్లూ ఉంది, రెడ్ ఉంది, ఎన్ని కలర్స్ వచ్చాయి. కాబట్టి ఇది కూడా ఐక్ అనేది ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. అసలు దాన్ని చూస్తానే ఒక రకమైన లోకంలోకి వెళ్ళిపోతారు మీరు. అంటే మనము దాన్ని అఫెక్ట్ అవుతున్నాము, దాంతో మనము అట్రాక్ట్ అవుతున్నామని అంటే అక్కడే సైన్స్ ఉంది. అలాగే ధనం కూడా అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి అది ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అన్నట్టు. కాబట్టి సైకోసొమాటిక్ డిజార్డర్స్ అని ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి, మీరు విని ఉంటారు. అవును. అంటే ఒక మనిషి మానసికంగా నాకు జబ్బు ఉంది అని అనుకున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ ట్రబుల్ ఉంది, అయ్యో క్యాన్సర్ ఉన్నట్టుంది అని అనుకున్నాడు అనుకోండి, అలా ఒక 2 సంవత్సరాలు అనుకుంటే నిజంగానే క్యాన్సర్ గడ్డ పుడుతుంది. ఎందుకనంటే సబ్కాన్షియస్కు ఏం విత్తనాలు నాటుతున్నాడు? క్యాన్సర్, క్యాన్సర్, క్యాన్సర్. పొద్దున లేచినప్పటి నుంచి తిన్నప్పుడల్లా, తాగినప్పుడల్లా, పడుకున్నప్పుడల్లా క్యాన్సర్, క్యాన్సర్. అప్పుడేమనుకుంటుంది నేచర్? వీడికి క్యాన్సర్ అంటే చాలా ఇష్టం కాబోలని క్యాన్సర్ ఇస్తుంది. అలాగే మనం వీటిని చూసినప్పుడల్లా వాటికి అట్రాక్ట్ అవుతాం మనం. కాబట్టి ఎప్పుడైతే ఈ మల్టిపుల్ కలర్స్కి అట్రాక్ట్ అవుతామో మన జీవితంలో ఒక ఉత్సాహం అనేది వస్తుంది. ఎప్పుడైతే ఎనర్జీ వస్తుందో మన మైండ్ అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు మీరు అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు, అప్పుడే మీ థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. అందుకే నెమలి కన్ను అంటారు దాన్ని. కాబట్టి అది కృష్ణుడి యొక్క కన్నుతో సమానం. కాబట్టి అది ఉన్నట్లయితే ఆ కృష్ణుడు చేసిన లీలలు అన్నీ ఇన్ని కావు. మీరు ఆయన చరిత్ర చదివితే తెలుస్తుంది మీకు. అలాగా మీ ఇల్లు కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. ఓకే. ఎలా సార్, చాలామంది హౌస్ హోల్డ్స్ ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు కదా, ఏ విధంగా అప్రోచ్? మీకు ఇది కావాలనుకున్న వారు మీరు హోరా చార్టు తర్వాత మనీ మెడిటేషన్ చార్టు ఉన్నప్పుడు ఇది పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఎవరైతే వాటిని తీసుకుంటారో ఇది కూడా పెట్టి పంపిస్తాను. ఇవన్నీ మొత్తం తీసుకొచ్చి పెట్టడం జరిగింది, వాటితో పాటు ఇది పెట్టి పంపిస్తాను. ఓ, ప్రోడక్ట్స్ కూడా ఇస్తున్నారా? ఓకే, వాటితో పాటు ఇది కూడా పెట్టి పంపిస్తాను. ఎవరికైనా కావాలన్నా సరే, ఎవరు కావాలన్నా అయితే తీసుకోవచ్చు. ఓకే, బల్క్గా మాత్రం కాదు, నాకు 1000 కావాలి, 2000 కావాలి అంటే ఇవ్వలేము, ఫ్యామిలీకి లిమిటెడ్గా ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఆ నెమలి పింఛం నుంచి ఊడిపడినవే మనం తీసుకుంటాం తప్ప వాటి నుంచి ఉకాంట్ బ్రేక్ ఇట్ దాన్ని బాధ పెట్టి పీకడం అనేది జరగకూడదు. అది నేచర్కి అగెనిస్ట్ వల్ల అటువంటివి ఉపయోగపడవు కూడా. రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. నిజంగా చాలామందికి ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్స్ని కూడా తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. అండ్ ఈ ఆన్లైన్ క్లాస్, ఆఫ్లైన్ క్లాసెస్ ఏ విధంగా ఉండొచ్చు అండి, ఎలా అప్రోచ్ అవ్వాలి మీకు? మీ ఇంట్లో సుఖ సంతోషాలు, ధన సమృద్ధి జరగాలనంటే ముందు నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళాలి, తర్వాత పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రావాలి. అటువంటి వాటికి ఎక్కడెక్కడ డిఫెక్ట్స్ ఉన్నాయి, ఏ కార్నర్లో మీరు చేయకూడనివి చేస్తున్నారు, ఏ కార్నర్లో చేయవలసినవి చేయకుండా ఉంటున్నారు, వైస్ వర్స. ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంతకుముందు నార్త్ ఈస్ట్లో ఎంత శుభ్రత ఉంటే అంత బాగుండాలి, ఎంత లైట్గా ఉంటే అంత మీ లైఫ్ కూడా లైట్గా ఉంటుంది అది చెప్పాను. అలా కాకుండా మీరు తీసుకెళ్ళి దాన్ని సౌత్ వెస్ట్లో లైట్గా పెట్టి నార్త్ ఈస్ట్లో బరువు పెట్టారనుకోండి, తలకిందులు చేశారు, అలాగే జీవితం కూడా తలకిందులు అవుతుంది. కాబట్టి ప్రతిదీ ఇది సైంటిఫిక్గా కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఎందుకు నార్త్, ఎందుకు ఈస్ట్, సౌత్? కాబట్టి సౌత్ ఈస్ట్ కార్నర్లోనే మీకు వంట రూమ్ ఉంటుంది అని అంటే మీరు గాలి ప్రవహించే తీరు మీరు గమనించండి. ఎప్పటికైనా కూడా గాలి ఈ రకంగా వెళ్తుంది. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా, అగ్ని ప్రమాదం జరిగినా, రివర్స్లో గాలి వస్తే ఏమవుతుంది? ఇల్లంతా అంటుకుంటుంది. అదే ఇలా వెళ్ళింది అనుకోండి, ఉన్న కొద్ది అగ్ని ప్రమాదం కూడా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది సైంటిఫిక్ బేస్డ్. చాలామంది దీన్ని తప్పుగా చూడడం జరుగుతుంది. కాబట్టి మనం మూర్ఖులకు ఎప్పుడు సమాధానం చెప్పలేము. కాబట్టి అలా కాకుండా సైంటిఫిక్ బేస్డ్ మీరు కావాలనంటే మీరు ఎయిర్పోర్ట్స్లో, తర్వాత ఈ గ్యాస్ ఫిలప్ చేసే కొన్ని కంపెనీస్ ఉంటాయి, హెచ్పి, భారత్, అక్కడ వెళ్ళి చూడండి. వాళ్ళు ఒక బెలూన్స్ పెట్టుంటారు, అది తిరుగుతూ ఉంటాయి గాలి ఎక్కడ తిరుగుతుందని. అక్కడ వెళ్ళి చూడండి మీరు, ఆగ్నేయం అయిపోతుంటుందని. అని అంటే ఇంట్లో పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగినా, ఇప్పుడంటే అన్ని కాంక్రీట్ ఇళ్ళు ఉన్నాయి, ఒకప్పుడు ఏముండేవి, పూరి గుడిసెలు ఉండేవి, వాళ్ళు కూడా ఇలాగే పెట్టుకునేవాళ్ళు. ప్రతి దానికి సైంటిఫిక్ బేస్డ్ అనేది ఉంటుంది. సైంటిఫిక్ బేస్ లేకుండా ఇన్ఫాక్ట్ నాకు తెలిసి ఏది జరగదు. ఓకే,
సో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ అప్రోచ్ అవ్వాలి అంటే కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎవ్రీ వీక్ విజిట్ కావాలని అనుకుంటే కింద కనపడిన నంబర్లకు మీరు ఫోన్ చేసి పర్సనల్ విజిట్ కూడా తీసుకోవచ్చు. పర్సనల్ విజిట్ తీసుకున్న వాళ్లకు అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్స్ చాలా ఉంటాయి, అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీరు కనుక డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు క్రియేట్ చేసినటువంటి బిఎంఈటీ ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే ఇంటిల్లిపాది ఉపాధి కలిగే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ పిల్లల్లో ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోవాల్సిన అవసరం ఉన్నా, లేదంటే పిల్లలకి మనీకి సంబంధించినటువంటి టాపిక్స్ మీద అవగాహన పెంచాలన్నా సరే, సో వెంటనే బాలచాణిక్య అనే కోర్సు ఉంది, 1, 2, 3, 4 అని ఉంటుంది. సో ఒక పిల్లవాడికి తీసుకున్నా సరే లేదంటే ఆడపిల్లకి తీసుకున్నా సరే కోర్సు ఇంటిల్లిపాది ఉపయోగపడే విధంగా ఉంటుందన్నమాట. సో ఒకళ్ళు తీసుకున్న ఇంట్లో ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నా సరే వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది. సో బాలచాణిక్య కోర్స్ అయినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ దానితోపాటు మనీ సూత్ర క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెగ్యులర్గా ఉంటాయి. సో మీరు అందులో జాయిన్ అవ్వాలనుకున్నా అందులో అయినా జాయిన్ అవ్వచ్చు. అండ్ హోరా చాట్ ఒకటి అండ్ మనీ మెడిటేషన్ చాట్ ఒకటి ఉంది. సో వాటికి కనుక మీరు తీసుకోవాలి అనుకున్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.